తాజాగా ఏపీ ఎన్నికల వేళ మొదటి సినిమా నుంచి స్నేహితులుగా ఉన్న పవన్ కళ్యాణ్ అలీ ఇప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ అలీని అడిగిన ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ముందు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండస్ట్రీలో అందరి వాడుగా ఇప్పటి వరకు కొనసాగిన అలీ ఈ ఎన్నికల పుణ్యమా అని పవన్ పై చేసిన వివాదాస్పద కామెంట్స్ తో పవన్ అభిమానులకు మాత్రమే కాకుండా మెగా ఫ్యామిలీకి కూడా అసహనంగా మారాడు. ఇలాంటి పరిస్థితుల్లో రేణు దేశాయ్ ఒక ప్రముఖ ఛానల్లో ప్రసారం కాబోతున్న ఒక టాక్ షోలో ఈ విషయమై అలీని అడిగినట్లు తెలుస్తోంది. అలీతో సరదాగా కార్యక్రమంలో వచ్చే సోమవారం రేణు దేశాయ్తో చేసిన ఇంటర్వ్యూ ప్రసారం కాబోతుంది. ఈ షోకు సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే ప్రసారం అవుతున్నాయి. అయితే అలీ ఇలాంటి షోలకు వచ్చే సెలబ్రిటీలను వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలపై లోతుగా ప్రశ్నించే నేపథ్యంలో పవన్ రేణుల డైవర్స్ విషయమై కూడా ఈ షోలో ప్రశ్నిస్తాడా అన్న ఆసక్తి పెరిగిపోతోంది. దీనికి తోడు ఈ మధ్య అలీ పవన్ ల మధ్య మాటల యుద్ధం జరిగిన నేపథ్యంలో ఈ విషయమై రేణు, మీకు కళ్యాణ్ గారితో చాలా పెద్ద గొడవే అయిందని విన్నాను, నిజంగా అయిందా అని రేణు ప్రశ్నించినప్పుడు అలీ అవును అంటూ ఆ ఇంటర్వ్యూ ప్రోమో కట్ అవ్వడంతో ఈ ఎన్నికల్లో జరిగిన అలీ పవన్ ల మాటల వారి గురించి రేణు దేశాయ్ అడిగిందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇదే ఇంటర్వ్యూలో రేణు తన చిన్నతనంలో తాను పడ్డ కష్టాల గురించి, ముఖ్యంగా తాను ఆడపిల్ల అని తెలిసి హాస్పిటల్కు వచ్చి తనను పసితనంలో కూడా చూడని తన తండ్రి మూర్ఖత్వం గురించి వివరించింది. అంతేకాదు తాను పెళ్లి తర్వాత జీవితంలో పడ్డ కష్టాలు, తన పిల్లలు అఖీరా ఆద్యాలు లేకుంటే తాను ఏనాడో చనిపోయి ఉండేదానిని అంటూ ఉద్వేగంతో రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ ను ఈ ప్రోమోలో హైలైట్గా చూపెడుతున్నారు. దీంతో వచ్చే వారం ప్రసారం కాబోయే ఈ షో చూడటానికి పవన్ అభిమానులు మాత్రమే కాకుండా అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి పవన్ అలీల మధ్య జరిగిన వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం